నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలకు వచ్చే పేదలకు సేవ చేసే వైద్యులకు అండగా ఉంటానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి భరోసా ఇచ్చారు. శనివారం ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తొలి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులకు వైద్యులు స్వాగతం పలికారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోజు జరిగే ఓపీ, ఇన్ పేషెంట్స్, వైద్యులు, సిబ్బంది కొరత, కావాల్సిన సౌకర్యాలు తెలుసుకున్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులుగా నలుగురిని ఎంపిక చేసి ఉండగా సమావేశాల్లో 5 సభ్యునిగా కావలి సీనియర్ వైద్యులు బెజవాడ రవికుమార్ పేరును ప్రకటించారు. టెక్నికల్ గా వైద్య సేవలు తెలిసిన సభ్యులు ఉండాలనే ఆలోచనతో స్థానికుడైన రవికుమార్ ను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కమిటీలో సభ్యులు విద్యావంతులు, సేవాగుణం కలిగిన వారిని వైద్యులకు పరిచయం చేశాడు. ఆసుపత్రి ప్రహారీ, గేట్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కావలి నది ఒడ్డున పేదల కోసం ఎప్పుడూ తలుపులు తెలుసుకునేది హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఆర్ఎంఓగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావల్లో ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. అందుకోసమే రోజుకి దాదాపు 900 మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఆలోచన విధానం వల్లే ఈరోజు కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎమ్యూనిటీస్, బిల్డింగ్స్, ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గతం నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా భవనం కట్టడం కూడా జరిగింది. చిన్న చిన్న సమస్యలే తప్ప అన్నీ కూడా పరిష్కారమని, వాటిని కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ, సంబంధిత అధికారులతో కానీ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాల్ ఉండి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది, రోడ్లు నిర్మాణంలో రోడ్లంతా కూడా బతుకులమై ఉంది. అందుకనే రోడ్లు లోపల ఎక్కడ కూడా చిన్న చెట్లు, పిచ్చి చెట్లు మొలవకుండా హాస్పిటల్ చుట్టూ కూడా ఇంకా మిగతా ప్రాంతాలు కూడా కాంక్రీట్ వేస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కూడా మొలకకుండా ఉండేటట్టు కాకుండా నేను చూడటం కూడా జరిగింది. తప్పకుండా వాటన్నిటి మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ వర్క్ అయిపోయే లోపల వాటిని కూడా పూర్తి చేద్దాం. ఇక్కడ అంతా కూడా అన్ని రకాల 100% హాస్పిటల్ ఇది, అంటే దాదాపు అన్ని రంగాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు, ఉంది కానీ దానికి సంబంధించిన రేడియాల డాక్టర్లు లేడని చెప్పారు, వాటిని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజలందరికీ నేను సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఫ్యాకల్టీ, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా గైనిక్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది, ఆర్థపరంగా సపరేట్ థియేటర్ ఉంది, ఈఎన్టీ పరంగా సపరేట్గా ఉంది, అంతమాన పరంగా కూడా సపరేట్గా ఉన్నాయి. ఎవరి డాక్టర్లు వాళ్ళు దాన్ని సొంతంగా కూడా ఆపరేషన్ థియేటర్స్ నీట్గా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న కొరతలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని పేదవాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచనతో డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం నాయకుడిగా, స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది. అదేవిధంగా కావలపట్నంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్న హోదాల్లో ఉన్న నాన్ అఫిషియల్స్కి, విలేకరులు అందరూ కూడా ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మనం పెంచాలే తప్ప ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా లేదా క్రిటిసైజ్ చేసే విధంగా డాక్టర్ల మీద లేనిపోని విధంగా ప్రచారం చేయడం భావ్యం కాదు. ఎందుకంటే నాన్ టెక్నికల్గా మనం ఎన్ని విషయాలు మాట్లాడినా టెక్నికల్ పరంగా డాక్టర్స్ పరంగా ఆలోచన శక్తి ఉండేటువంటి వ్యక్తిని పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒకటి డాక్టర్ రవికుమార్ గారు స్థానికుడు, కావలిలో పుట్టి పెరిగిన వ్యక్తి, ఈ కావలి గడ్డ మీద మమకారం,
కావలి ప్రాంతం మీద మమకారం, కావలి ప్రజల మీద మమకారం ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చే డాక్టర్ వృత్తిగా చేసే డాక్టర్ల కంటే కూడా లోకల్లో ఉండే డాక్టర్ అయినటువంటి రవి కుమార్ గారు దీని కమిటీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా జబ్బులున్న వ్యక్తి డాక్టర్ కంటే కూడా పేషెంట్ గా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని ఒక నాలెడ్జ్ ఉంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది అవగాహన లేక మిమ్మల్ని ఏదైనా ఎదిగించిన తల్లులుగా తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్ ని పెంచుకునే డాక్టర్లు అందరూ కూడా పేషెంట్లకి కావాలని సేవ చేయండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద కానీ మీ మీద కానీ ఏ ఒక్కడి కన్ను పడ్డా, ఏ ఒక్కడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కావలి ఎమ్మెల్యే మిమ్మల్ని కాపు కాస్తాడని నమ్మకంతో కావలి ప్రజలకి మీరు నిరంతరం సేవ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడా కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.